ఎవరైనా అమ్ముతారా అంటూ దీనంగా దిక్కులు చూస్తున్న బుల్లి దేశం వ్యధ వారే తప్పు చేయకపోయినా ప్రపంచం చేసిన చేటుకే మాతృభూమి కోల్పోయే ప్రమాదం బారిన పడ్డ వారి దీనావస్థ అటువంటిది మరి भारत देशानिकि नैरुतिन 500 मैल्ल दूरंलो कोलुवु तीरिन ई प्रांतं ओ भूलोक स्वर्गं हिंदू महासमुद्रं मध्यलो पगडपु दीवुल समुदायालतो एर्पडिन सुंदर देशं माल्दीवुलु अक्कड 26 पगडपु दिब्बललो मोत्तं 1196 पगडपु दीवुलु उन्नायि केवलं 116 चदरपु मैल्ल विस्तीर्णंलो उंडे बुल्ली देशं माल्दीवुल जनाभा 329,000 मंदी 1965 जुलाई 26न आंग्लेयुल नुंची स्वातंत्र्यं पोंदिंदी तलसरी आदायं $3,900 मोत्तं स्थूल जातीय उत्पत्ति 1.25 बिलियन डालर्लु राजधानी माले अधिकार भाष दिवेही माले नगरानिकि वस्ते अदि प्रपंचंलोने अत्यंत जनसम्मर्द प्रांतालो ओकटि केवलं 2 चदरपु किलोमीटर्ल परिधिलोने लक्ष मंदि निवासं उंटुन्नारु శతాబ్దాల నుంచి మాల్దీవులు మత్స్య పరిశ్రమ సముద్ర ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడి మనుగడ సాగిస్తోంది నేటికీ వారి ప్రధాన జీవనాధారాలు అవే మాల్దీవుల జీడీపీలో 15% పైగా భాగం పంచుకోవడమే కాక 30% మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పన రంగంగా ఉంది మత్స్య పరిశ్రమ వారి విదేశీ మారకార్జనలోనూ పర్యాటక రంగం తర్వాత మత్స్య పరిశ్రమదే సింహ భాగం పర్యాటక రంగం అభివృద్ధి మొత్తం మాల్దీవుల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేసింది అనేక మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని కల్పించటమే కాక అనుబంధ రంగాల ఆదాయాన్ని గణనీయంగా పెంచింది ప్రస్తుతం పర్యాటక రంగం వారి అతిపెద్ద విదేశీ మారకపు వనరు వారి జీడీపీలో ఆతిథ్య రంగం వాటా 20% పైనే ఆ దేశం మొత్తంలో 89 పర్యాటక కేంద్రాలు పనిచేస్తున్నాయి ఏటా 5 లక్షల పైనే పర్యాటకులు వస్తుంటారు పర్యాటక రంగానికి పెరిగిన ఆదరణతో మాల్దీవుల రూపురేఖలే మారిపోయాయి దక్షిణాసియాలోనే అదో ధనిక దేశంగా ఎదిగింది సాలీనా తలసరి ఆదాయం $4,600లకు చేరింది రాజకీయంగా ఒడుదుడుకులు అల్లర్లు చెలరేగిన ఆర్థికంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతోంది అలాంటి అందమైన దేశానికి కష్టకాలం మొదలైంది హిందూ మహాసముద్రంలో 2004 డిసెంబర్ 24న ఏర్పడిన భూకంపం వల్ల వచ్చిన సునామీతో మాల్దీవులకు అపార నష్టం జరిగింది నిరోధించడానికి అవసరమైన భూమి లేక అలలు 1.5 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయి దేశాన్ని అతలాకుతలం చేశాయి చాలా ప్రాంతాలు సముద్రమట్టం కంటే అతి తక్కువ ఎత్తులోనే ఉండటం వల్ల దేశం మొత్తం చిత్తడి ప్రాంతంగా మారిపోయింది ఆరుగురు విదేశీయులు సహా 75 మంది గల్లంతయ్యారు ప్రజలు ఉండే 13 దీవులలో 29 విహార దీవుల్లో మొత్తం వసతులన్నీ తుడిచిపెట్టుకొని పోయాయి సునామీ సమయంలో అతిపెద్ద నష్టం జరగటం వెనక పెద్ద కారణాలే ఉన్నాయి మాల్దీవులు ప్రపంచంలోనే అతి చదునైన ప్రదేశం ఆ దేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతం కేవలం 2.3 మీటర్లే ఫలితంగానే పెరుగుతున్న సముద్ర మట్టాలు
మాల్దీవులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దానివల్లే 2004 లో మాల్దీవుల్లో చాలా భాగం జలమయమైంది. అనేక మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఇప్పుడు కార్డోగ్రాఫర్లు సునామీ వల్ల రూపాంతరం చెందిన దీవుల చిత్రాలు మళ్ళీ గీసే ప్రయత్నం చేస్తున్నారంటే మాల్దీవులు ఏ స్థాయిలో భీతిల్లిందో అర్థం చేసుకోవచ్చు. మాల్దీవుల కష్టాలు సునామీతోనే అయిపోలేదు. ఆ తర్వాతే ఎన్నో దేశ భవిష్యత్తు గురించి భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధనలు అధ్యయనాలు మొదలయ్యాయి. వాటి ద్వారా తెలిసొచ్చిన విషయం మరో 15-20 ఏళ్లలో మాల్దీవులు మరో ద్వారకం కానుందని. కారణాలే వేరు. ఇతిహాస నగరం ద్వారక కాలగమనంలో యుగాంతంలో అది సాగర గర్భంలో కలిసిపోయిందని ఆధారాలు చెబుతున్నాయి. గుజరాత్ తీరంలో సముద్రం లోపల ద్వారక నగరం ఉనికికి సంబంధించిన స్పష్టమైన జాడలు లభించాయి. ఆ తర్వాత ద్వారకాపై మరిన్ని విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే మరో 1-2 దశాబ్దాల్లో మాల్దీవులు ద్వారకలానే మాయం కానున్నాయి, సాగరంలో కలిసిపోనున్నాయి. ఇదే విషయంపై అక్కడి ప్రజలు ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు తమ దేశం ప్రపంచపటం నుంచి తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ భయానికి ఆధార సహిత బలం చేకూర్చింది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ నివేదిక. కొన్ని ధనిక దేశాల వల్ల వచ్చిపడిన పర్యావరణ మార్పులకు మాల్దీవులు వంటి బుల్లి దేశాలు చెల్లించుకుంటున్న మూల్యమది. ఐపీసీసీ అంచనాల ప్రకారం 21వ శతాబ్దం చివరికి సముద్ర మట్టాలు కనీసం 25 నుంచి 58 సెంటీమీటర్లు పెరిగే ప్రమాదం ఉంది. ఐరాసా లెక్కల ప్రకారం 21వ శతాబ్దం చివరికి సముద్ర మట్టాలు కనీసం 59 సెంటీమీటర్లు పెరుగుతాయి. ఆ క్రమంలో మాల్దీవులు జలసమాధి అవుతుంది. కొంతకాలానికి పూర్తిగా ఉనికి కోల్పోతాయి. ఈ విషయంపై ఇప్పటికే పలు దేశాలతో మాల్దీవులు కొత్త దేశం కోసం బేరసారాలు సాగిస్తోంది. ప్రపంచమంతా కొత్త జాగా కోసం వెదుకుతున్న మాల్దీవుల ప్రధాన లక్ష్యం మాత్రం శ్రీలంక, భారత్లే. ఎందుకంటే సంస్కృతి పరంగా వారితో మనకున్న సారూప్యం అలాంటిది. పెద్ద సంఖ్యలో నిర్మానుష్య నిరుపయోగం భూములు ఉన్నాయి. ఆస్ట్రేలియా పైన వారు భారీ పెట్టుకున్నారు. దీనికోసమే అరబ్ దేశాల తరహా జాతీయ నిధిని ఏర్పాటు చేసుకుంది మాల్దీవులు. కువైట్ వంటి దేశాలు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లుగానే భూమి కోసం పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. 2008 నుంచి వారికి వస్తున్న $1 బిలియన్ పర్యాటక ఆదాయంలో నుంచి కొంత మొత్తాన్ని కొత్త దేశం కొనుక్కోవడానికి పొదుపు చేస్తూ వస్తున్నారు. ఇది ఒక్క మాల్దీవులకే పరిమితమైన సమస్య కాదు. పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచంలోని ఎన్నో సుందర సీమలు అదే గండంలో ఉన్నాయి. సుప్రసిద్ధ నైలు పరివాహకం నుంచి మన దేశంలోని గుజరాత్, చిరపుంజి, కాకినాడ, బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు అదృశ్యం అంచున నిలిచాయి. అక్కడ ప్రసిద్ధి చెందిన సుందర్ బన్లు కూడా కనుమరుగు కానున్నాయని అంచనా. హిమాలయాల్లో పరిస్థితులు శరవేగంగా మారిపోతాయి. భూతాపం వల్ల ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలు కనిపించనున్నాయి. 2030 నాటికి హిమపర్వత సానువుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 4.5 డిగ్రీల సెంటీగ్రేడ్కు, అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్కు పెరగనుందని ఇండియన్ నెట్వర్క్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్ ఐఎన్సీసీఏ సంస్థ ఇప్పటికే విశ్లేషించింది. భారత తీరరేఖ వెంబడి సముద్ర మట్టం పెరుగుతూనే ఉంది. గత 20 ఏళ్ల సమాచారం ప్రకారం భారత తీర ప్రాంతంలో సముద్ర మట్టం ఏడాదికి సగటున 1.3 మిల్లీమీటర్ల చొప్పున ముందుకు దూసుకొస్తోంది. వాతావరణ మార్పులతో పరిస్థితి తీవ్రమైతే విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాలు చాలా మటుకు ప్రభావితమవుతాయి. బీచ్లన్నీ కనుమరుగవుతాయి.